హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటింటి రామాయణం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం ఈ మూవీ ప్రజెంట్ ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే తెలంగాణలో ఒక విలేజ్ అయితే చూపిస్తారు ఆ విలేజ్ లో నరేష్ అలాగే రాహుల్ రామకృష్ణ అతని ఫ్యామిలీ అయితే నివసిస్తూ ఉంటారు మరి నరేష్ కు ఒక కూతురు అయితే ఉంటుంది తనే హీరోయిన్ నవ్యస్వామి ఒకరోజు నరేష్ వాళ్ళ భార్య తన పుట్టింటికి అయితే వెళుతుంది అప్పుడు నరేష్ రాహుల్ రామకృష్ణ తన ఇంట్లో మందు తాగి జల్సా చేసుకుని అయితే పడుకుంటారు ఆ తర్వాత రోజు లేచి చూస్తే వాళ్ళ ఇంట్లో బంగారం అయితే దొంగలించబడుతుంది అసలు ఆ బంగారాన్ని ఎవరు దొంగలించారు రాహుల్ రామకృష్ణ నవ్యస్వామి యొక్క లవ్ స్టోరీ ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే ఓకే బాగానే ఉంది అని అయితే అనిపించింది కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ని చూసేవాళ్ళు ఒకసారి అయితే ఈ మూవీని ట్రై చేయొచ్చు ఇంకా ఈ మూవీలో ఫాదర్ క్యారెక్టర్లో నరేష్ గారు అయితే చాలా బాగా నటించారు అలాగే బిత్తిరి శక్తి దగ్గర వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అయ్యాయి అయ్యాయని చెప్పుకోవచ్చు అదే కాకుండా రాహుల్ రామకృష్ణ నవ్య స్వామి వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ ను కూడా కొంచెం కామెడీగా అయితే మనకి చూపించడం జరిగింది అలాగే వాళ్ళ ఇంట్లో బంగారం దొంగలించినప్పుడు పంచాయతీకి రావడం పంచాయతీకి ఆడ జరిగే కొన్ని సీన్స్ కూడా మనని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ మూవీలో వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ అయితే కొంత భావోద్వేగానికి గురి చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో చాలా బాగా నటించారు అలాగే మనకి పల్లెటూరులో నటించే వాతావరణాన్ని కూడా అంటే పల్లెటూరులో కనిపించే వాతావరణాన్ని ఈ మూవీలో మనం చూడొచ్చు మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఇంకా నటీ నటులు విషయానికి వస్తే అందరూ బాగా నటించారు ఇంకా మూవీలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది మిస్ అవ్వకుండా ఈ మూవీని ఒకసారి ఈజీగా మనం అయితే చూసేయచ్చు డైరెక్టర్ తీసుకున్న స్టోరీ అయితే చాలా బాగుంది కానీ స్క్రీన్ ప్లే కొంచెం స్లో అయినట్టు నాకైతే అనిపించింది ఈ మూవీని ఫ్యామిలీతో చూడవచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు ఈ మూవీకి ఫైవ్కి త్రీ రేటింగ్ అయితే ఇస్తాను మరి నా ఎక్స్పీ నచ్చితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ